हाई हेलो फ्रेंड्स, इवाल्टी वीडियो मनम स्ट्रेट कटिंग चेसुकोनी तक्कुव क्लॉथ तो राउंड नेक की पाइपिंग ए विधंगा चेसुकोवाली, चाला तक्कुव क्लॉथ तो मनम राउंड नेक की पाइपिंग एला चेसुकोवाली अनी इवाल्टी वीडियो चेप्तुन्नानंडी। निन्नटी वीडियो नेनु स्टार नेक पाइपिंग अयिते चेप्पानु। स्टार नेक वच्चेसी मनम सारी लो नुंची चाला तक्कुव क्लॉथ नी कटिंग चेसुकोनी अयिते पाइपिंग अयिते स्टिचिंग चेसुकुन्नामु। आ वीडियो कावालंटे ई वीडियो डिस्क्रिप्शन लो लिंक इस्तानु, ओकसारि चेक चेसुकोंडी। इवाल्टी वीडियो लो फ्रंट नेक लो मनम वच्चेसी राउंड नेक पर्फेक्ट गा वच्चेटट्टु एला पाइपिंग वेसुकोवाली, अलागे मन की थ्रेड पाइपिंग लागा सन्नगा रावाली, अंटे मन थ्रेड यूज चेयकूडदु, क्रॉस कटिंग कूडा क्लॉथ कट चेसुकोकूडदु, स्ट्रेट कटिंग तोने मन इला सन्नगा पाइपिंग एला रावाली अनेदैते इवाल्टी वीडियोलो तेलुसुकुंदाम। मन चैनल फर्स्ट टाइम चूस्ते सब्सक्राइब चेसुकोंडी, पक्कन उन्न बेल आइकन क्लिक चेयंडि। वीडियो वस्ते प्लीज़ ओक लाइक चेयंडि। इक लेट चेयकुंडा मनम ई राउंड नेक की पाइपिंग एला चेसुकोवाली चूसेद्दाम। फ्रंट पार्टे कदा चाला ईजी कदा, इला क्लॉथ नी फोल्डिंग चेसुकुनी मनम ई विधंगा पाइपिंग वेसेसुकोवच्चु कदा अनि कोंतमंदी अनुकोवच्चुंडि। इक्कड मनम चूडंडि, इला ओक फोल्डिंग चेसुकुनी स्ट्रेट कटिंग क्लॉथ नी तीसुकुनी इला फोल्ड चेसि इला मनम रॉन्ग साइड की टर्न चेसुकुनी ओक स्टिच वेसेसुकुंटे एग्जाक्ट गा मनकि इक्कड पाइपिंग वस्तुंदि। पाइपिंग एला वस्तुंदि मनकि अंत फिनिशिंग तो रादु, अंटे थ्रेड पाइपिंग लागा सन्नगा पाइपिंग रादु, कोंचेम पेद्दगा पाइपिंग वच्चेस्तुंदि इला चेसुकुंटे। एंदुकंटे मनं डबल फोल्डिंग मीद क्लॉथ नी फोल्ड चेसि पाइपिंग चेसुकुनि उंटामु। इक्कड चूसुकुन्नट्लयिते मनकि बैक पार्ट लो वच्चेसि थ्रेड पाइपिंग लागा सन्नगा पाइपिंग अनेदि वच्चिंदि। बैक पार्ट लो अंत सन्नगा पाइपिंग वेसुकुन्नाम काबट्टि फ्रंट पार्ट लो कूडा अंते सन्नगा थ्रेड पाइपिंग रावालंटे चूंडि, स्ट्रेट कटिंग क्लॉथ ने तीसुकुनि ओक वैपु मात्रमे चिन्नगा ओक पाव इंच स्कच्चु नी फोल्डिंग चेसुकुंटू ओक स्टिच वेसुकुंटुन्नानु। ఇది కూడా నేను సారీలో నుంచి కట్ చేసుకున్న స్ట్రైట్ పీస్, ఒక 1 ఇంచెస్ విడ్త్ ఉండేటట్టు మాత్రమే సారీలో నుంచి స్ట్రైట్ పీస్ని నేను కట్ చేసుకున్నాను। చూడండి, ఒకవైపు ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసిన తర్వాత 30 ఇంచెస్ క్లాత్ మనకి ఉంది। ఈ 30 ఇంచెస్ కన్నా చాలా తక్కువ క్లాతే తీసుకోండి। ఒక ఇంకొంచెం క్లాత్ని నేను ఇక్కడ కట్ చేస్తున్నాను, ఓకేనా। ఈ 30 ఇంచెస్ క్లాత్ కూడా ఎక్కువనే అవుతుంది। మీరు ఒకవేళ బిగినర్స్ ఇప్పుడే ఇలా టిప్ని నేను పాటిస్తున్నామంటే 30 ఇంచెస్ ఎగ్జాక్ట్గా తీసుకోవచ్చు। నేనైతే ఇక్కడ కొంచెం క్లాత్ని కట్ చేస్తున్నాను, చూడండి ఈ విధంగా। చూడండి, ఈ క్లాత్ యొక్క రాంగ్ సైడ్ వచ్చేసి నా వైపుకు పెట్టుకున్నాను, మనం ఫోల్డింగ్ చేసుకున్నాం కదా, ఆ సైడ్ వచ్చేసి నా వైపు పెట్టుకొని ఇప్పుడు బ్లౌజ్ పీస్ మీద ఈ విధంగా క్లాత్ ని పెట్టి కరెక్ట్ గా నేను ఇక్కడ ఒక 1/2 ఇంచెస్ కచ్చు వదులుతూ స్టిచ్ వేస్తున్నాను। 1/2 ఇంచెస్ కన్నా తక్కువగానే నేను స్టిచింగ్ వేస్తున్నాను కచ్చు వదులుతూ। మీరు ఒకవేళ చాలా స్మూత్ గా ఉంది క్లాత్ అనేటట్లయితే ఒక 1/2 ఇంచెస్ కచ్చు వదులుతూ మీరు ఇక్కడ ఈ పట్టీ పీస్ ని మనం స్టిచ్ వేసుకోవాలి। ఇక్కడ నేను క్లాత్ ని ఎలాంటి పరిస్థితుల్లో కూడా లాగట్లేదు, మనకి ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో అలాగే పెట్టుకున్నాను, మనం కట్ చేసుకున్న పైపింగ్ క్లాత్ ఎలా ఉందో అలాగే పెట్టుకొని నీట్ గా నేను ఇక్కడ స్టిచింగ్ అయితే వేసుకుంటున్నాను। 1/2 ఇంచెస్ కన్నా తక్కువ కచ్చు వదులుకుంటూ స్టిచ్ వేస్తున్నాను। మీరు కావాలంటే ఒక 1/2 ఇంచెస్ కచ్చుని వదలండి। సేమ్ అలానే ఈ కాజా పట్టీ దగ్గర కూడా చూడండి, కరెక్ట్ గా ఇలా పెట్టేసుకుని మనం కరెక్ట్ గా కచ్చు వదులుతుంది। నేను ఇక్కడ స్టిచింగ్ వేస్తున్నాను, మనం ఎక్కడ కూడా ఫ్రిల్స్ పెట్టట్లేదు, అలాగే ఎక్కడ కూడా లాగట్లేదు, కరెక్ట్ గా పెట్టుకుంటున్నాము। కస్టమర్ కి మనం బ్లౌజ్ స్టిచ్ చేసినప్పుడు ఎలా వాళ్ళకు నచ్చుతుంది అంటే వాళ్ళు చెప్పినట్లుగానే మనం స్టిచ్ వేయాలి। ఇప్పుడు ఈ కస్టమర్ వచ్చేసి నాకు సారీలో నుంచినే చాలా తక్కువ క్లాత్ కట్ చేసుకుని నాకు పైపింగ్ కావాలి అని చెప్పినారు, అందుకోసం నేను చాలా తక్కువ క్లాత్ ని యూస్ చేసి అయితే పైపింగ్ వేస్తున్నాను। థ్రెడ్ పైపింగ్ లో ఫినిషింగ్ కూడా మనకి వచ్చేటట్లు చూసుకోవాలి, అప్పుడే మనకి కస్టమర్ పెరిగే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది। ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత ఈ రౌండ్ షేప్ తిరిగే దగ్గర మాత్రమే ఈ విధంగా చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి। ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత ఈ కచ్చు మొత్తం పైపింగ్ క్లాత్ వైపుకు మనం పెట్టుకోవాలి। ఇలా పైపింగ్ క్లాత్ వైపుకు పెట్టుకొని చూడండి, ఇలా చిన్నగా మనం ఫోల్డ్ చేసుకోవాలి। ఇక్కడ మనకి కావాల్సినంత ఎంత చిన్నగా కావాలంటే అంత చిన్నగా మనకి ఫోల్డింగ్ వచ్చేస్తుందండి। మనం ఏం చేసుకోవాలి, బ్యాక్ పార్ట్ లో ఆల్్రెడీ పైపింగ్ చేశాం కదా స్టార్ నెక్, ఆ పైపింగ్ క్లాత్ యొక్క విడ్త్ ఎంత ఉందో అంతే మనం ఇక్కడ పైపింగ్ పెట్టుకోవాలి। అప్పుడు మనకి ఫినిషింగ్ అయితే చాలా అందంగా కనిపిస్తుందన్నమాట। ఒకేసారి ఫ్రంట్ టు బ్యాక్ పైపింగ్ చేసినప్పుడు ఎలాంటి ఫినిషింగ్ వస్తుందో అలా పర్ఫెక్ట్ గా మనకి బుటిక్ స్టైల్ లో పైపింగ్ అనేది రెడీ అయిపోతుంది। ఈ మెథడ్ తో మీరు కూడా తప్పకుండా పైపింగ్ చేయండి, మీకు రౌండ్ షేప్ పాడయ్యే ఛాన్సే ఉండదు। మీరు బ్యాక్ పార్ట్ రౌండ్ నెక్ కటింగ్ చేసుకొని పైపింగ్ చేసుకోవాలన్నా కూడా సేమ్ మెథడ్ తో మీరు సింగిల్ లేయర్ మీద వచ్చేసి ఇలా పైపింగ్ వేయడం ఒకసారి ట్రై చేయండి। ఎందుకంటే సారీలో వచ్చిన క్లాతే మనం యూజ్ చేస్తున్నాము, అలాగే మనకి థ్రెడ్ పైపింగ్ లో ఫినిషింగ్ కూడా రౌండ్ నెక్ పర్ఫెక్ట్ గా వస్తుంది, సన్నగా పైపింగ్ అనేది వస్తుంది। మీరు ఒకవేళ డబుల్ ఫోల్డింగ్ మీద ఈ పైపింగ్ క్లాత్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేస్తున్నారు అనుకోండి, కొంచెం మనకి లావుగా వచ్చేస్తుంది పైపింగ్, అప్పుడు మనకి థ్రెడ్ పైపింగ్ లా అనిపించదు, ఫినిషింగ్ కూడా మనకి అంత నీట్ గా రాదు।
ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్లు పైపింగ్ వేసి ట్రై చేయండి. బిగినర్స్ అయినా కూడా చాలా పర్ఫెక్ట్గా రౌండ్ షేప్ కూడా మనకి పాడ్ అవుకున్నట్టు పర్ఫెక్ట్ పైపింగ్ అయితే మనకి వచ్చేస్తుందండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీరు మరొక స్టిచ్ కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే బ్యాక్ సైడ్ మనం రాంగ్ సైడ్ వచ్చేసి హెమ్మింగ్ చేసుకుంటే సరిపోతుందండి. లేదు అంటే మనం అలాగే కూడా దాన్ని వదిలేయచ్చు, నో ప్రాబ్లం. మీరు కావాలంటే హెమ్మింగ్ చేసుకోండి, లేదంటే స్టిచ్ వేసుకోండి. నేను ఇక్కడ రాంగ్ సైడ్ వచ్చేసి హెమ్మింగ్ చేసుకుంటాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.